జీ జాన్సనా? ఏకే గారు వినిపిస్తుందా? వినిపిస్తుందన్న. వినిపిస్తుందండి. ఓకే చెప్పండి సార్. నేనేం నా మాట్లాడినా? 2 రోజుల నుంచి మాట్లాడింది మాట్లాడి మాట్లాడి లోపల ఉందంతా వెండౌట్ అయిపోయి ఉన్నాను నేను. నాకు ఇక్కడ రావట్లేదు కూడా. మీరే మాట్లాడాలి ఎవరన్నా. ఐఎమ్ జస్ట్ కానీ గోన్ మీరు లిసన్ మా విత్ యూ. రాజన్న, మీరు మాట్లాడిన విషయం నాకు ఒక విషయం నచ్చిందన్నా. చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ దగ్గర దాకా వచ్చిన తర్వాత మన కళ్యాణ్ దీప సంక్రాంతి అంతలాగా రివర్స్ అవుతారని మేము ఎక్సెప్ట్ చేయడం. ఎందుకంటే మన పార్టీలో ఉన్న స్పోర్ట్స్ పర్సన్ లో ఆయన ఏ విషయం గురించి అయినా డిపెండ్ చేసి మాట్లాడగలడని మేము చాలా నమ్మాం. రెండు, అసలు మన కళ్యాణ్ గారికి మన ఆర్థికంగా ఎటువంటి సపోర్ట్ చేయలేకపోయినా, పార్టీకి ఎటువంటి సపోర్ట్ చేయలేకపోయినా, కనీసం పార్టీ నిలబడటానికి కనీసం ఎదరకొచ్చి మాట్లాడుతున్నాడు ఈయన అని ఆయన మీద, అంటే కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టాన్ని ఆయన మీద పెంపొందించుకున్నాం మేము. అవును అవును. సరే, ఇలా జరిగిన తర్వాత ఆయన ఒక రోజు మరి ఆయన తాగారో తాగలేదో ఏం చేశారో తెలియదు, నేను అసలు రాజకీయాలు మాట్లాడినా మా అమ్మ మీద ఒట్టు శివయ్య మీద ఒట్టు అని చాలా మాట్లాడారు ఆయన. సో ఆయన అలాగే అదే స్టాండ్ మీద ఉండి ఆయన అసలు ఏ రాజకీయాల గురించి ఏం మాట్లాడకపోతే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అప్పుడు దాకా ఆయన ఆయనకి జగన్మోహన్ రెడ్డిలో నచ్చంది. ఈ 2 3 రోజుల్లో ఆయనకి ఏ దేవుడి కళ్ళలోకి వచ్చేసి దేవుణ్ణి దేవుడేమి ఇచ్చిన జగన్ అని ఎవరు చెప్పారనేది మాకు అర్థం కావట్లేదన్న. అంటే నేను నేను సామాన్య కార్యకర్తని, నాకు ఎటువంటి బేసిక్ మనం లేదు. అందరం సామాన్యులేనండి. నేనేం స్పెషల్ ఏం కాదు. ఇంకో అందరం ఇంకో విషయం, సామాన్యులు. నాకు ఎటువంటి బేసిక్ లేవు. మాది ఏలూరు నియోజకవర్గం, సినవరపేట. 2019 ఎలక్షన్ అప్పుడు నేను బూత్ ఏజెంట్ కి వెళ్ళానన్న మన పార్టీ తరఫున. ఇప్పుడు టీడీపీ కన్స్టిట్యూట్ చేసింది ఇక్కడ. సో మన వంతుగా మనం చేసేది ఏంటంటే మన దేశంలో వాళ్ళందరికీ కూటమికి ఓట్ చేయించడం వరకు మన బాధ్యత. అది సక్సెస్ఫుల్ గా చేసాము, గెలిచాము. కానీ నాకు అనిపి, అంటే ఒక సామాన్య జనసేన కార్యకర్తగా నాకు కలిగిన బాధ ఏంటంటే, నేను ఆ రోజు కూడా ఆయనకి పోస్ట్ పెట్టానన్న, అన్నా ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరు పార్టీ, ఎందుకంటే మీరు ఇప్పుడు మీరేంటి మనకి ఐడియా ఏంటి ఇలాంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు బలం కదన్న. అంతే ఎవరికన్నాను. చెప్పండి చెప్పండి. అవును మీరందరూ మనందరం కళ్యాణ్ గారు బలం. ఇలా కొంచెం బయటకు వచ్చి మాట్లాడగలిగే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ బలం ఆయనకి. అదే బలం యుద్ధానికి వెళ్ళేటప్పుడు, రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక్కో బలం బలహీనతగా మారకూడదన్న అని నేను చాలా కొంచెం రిక్వెస్ట్ గా కూడా మెసేజ్ పెట్టాను అన్న. కనీసం రిప్లై కూడా, రిప్లై ఇవ్వటం ఇవ్వటం అది మనకి రిప్లై ఇవ్వాలని కూడా కాదు. కానీ ఆయన కానీ ఆయన చేసిన తీరు, ఆయన మ్యూట్ లో అన్నా ఉన్నా బాగుండేది. కంప్లీట్ గా యాంటీ అవటం, అసలు అసలు ఏం జరిగిందనేది మాకు అర్థం కాలేదన్న. మాకు మాకున్న పరిజ్ఞానం బట్టి మేము ఆలోచించింది, మహాశయం రాజేష్ గారికి ఆయనకి ఏదో గొడవలు ఉన్నాయి, టికెట్ టీడీపీ ఆయనకి ఇచ్చింది ఈయనకి ఇవ్వలేదు. అదే టికెట్ కోసం ఆలోచిస్తే నాగబాబు గారి టికెట్టే వదిలేశారు కన్నా. మరి ఇంత సామాన్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడి ఆయన సిద్ధాంతాలను ఇష్టపడి సామాన్య కార్యకర్తగా మనకి ఇలా ఉంటే ఇంత అర్థం చేసుకోగలిగితే, యాజ్ ఏ సుప్రీంకోర్ట్ అడ్వకేట్ గా ఆయన ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు, కళ్యాణ్ గారిని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? సుప్రీంకోర్ట్ అడ్వకేట్ కాదండి ఆయన, తప్పది హైకోర్టు వరకు వెళ్ళాడు కాదని. కానీ ఆ స్టేట్మెంట్ కూడా శిక్షార్హం. అది సుప్రీంకోర్టు అడ్వకేట్ కాదని సుప్రీంకోర్టు వెళ్ళలేదు. జస్ట్ రికార్డ్ కోసం చెప్తున్నాను కాదు. ఇంకో విషయం అన్న, మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. అంటే ఇది పొగడితే ఏం కాదు కానీ అన్న, కళ్యాణ్ గారి తర్వాత బాగా ఇష్టమైన నాయకుడు మాకు బొలిశెట్టి సీన్ అన్న. అంటే మా రిలేటివ్స్ అందరూ తాడేపల్లి కూడా. ఓకే, మేము ఫస్ట్ సీటు పిఠాపురం తర్వాత మేము నెక్స్ట్ చూసిన సీటు మా ఏలూరు కన్నా మేము తాడేపల్లి గుడివే. ఏమైంది ఏమైంది ఆయనకి మీరు బాగా సపోర్ట్ చేశారన్న, దానికి చాలా సంతోషంగా ఉంది. ఇంకొక డౌట్ ఏంటంటే, ఇది ఫైనల్ డౌట్ అన్న, ఎక్కువ మాట్లాడాను అనుకోవద్దు. అయితే ఏంటన్నా, నాకు ఇప్పుడు ఇప్పుడు నేను న్యూస్ లో కూడా చూసాను కళ్యాణ్ గారికి సెంట్రల్ మినిస్టర్ అని. ఒకవేళ కళ్యాణ్ గారు సెంట్రల్ మినిస్టర్ పదవి తీసుకుని ఆంధ్రాకి ఎటువంటి నిధులు రావాలి రాసి వచ్చేటట్టు చూసి ఆంధ్రాని డెవలప్ చేస్తే రాష్ట్రానికి మంచిదే. కానీ కళ్యాణ్ గారు సెంట్రల్కి వెళ్ళిపోతే ఇక్కడ మన పార్టీని ఇప్పుడు ఎలాగ మనం డెవలప్ చేసుకోగలం? ఎందుకంటే
ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయో తెలుసు కదన్నా, వాళ్ళు ఎంత దాన్ని అంత భూతత్వంలో చూపిస్తారు. ఇంకేముంది, అయిపోయింది, ఇక్కడ లేడు, గెలిపోయాడు, మేము చెప్తానే ఉన్నాం కదా అంటారు. అది ఇది కరెక్టా లేకపోతే, అంటే మీ ఉద్దేశం ఇది కరెక్టా లేకపోతే నిజంగానే మనం అన్న స్టేట్ లోనే ఉండి స్టేట్ లోనే డెవలప్ అవ్వడం కరెక్టా? అంటే రాష్ట్ర ఎదుగుదల చూడాలా, పార్టీ ఎదుగుదల చూడాలా? ఇది నా డౌట్ అన్న. పార్టీ అంటే మనం అంత టోలం కాదు. ఒక్క నిమిషం చెప్తాను, సరదాగా మాట్లాడుకోవడం అంతే తప్ప మన అంతే. మనం నిజంగా మాట్లాడుకుంటే ఫస్ట్ నేను అదే చెప్తాను, ఎలా అంటే మనం చెప్పే అంతోళం కాదు. కానీ ఇది వరకు 21 తీసుకున్నప్పుడు కూడా ఇందాక కేకే గారు సర్వే ఒకటి వింటున్నానండి, ఒక మాట అన్నాడు ఆయన, యాక్చువల్లీ 21 అనేది వెరీ బ్యాడ్ నెగోషియేషన్ అండి. కళ్యాణ్ గారికి ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది. ఆయన అక్కడ నెగోషియేషన్ కి ఎవరు కూర్చున్నారో తెలియదు. ఆయనకున్న పొటెన్షియల్ ఇంకొక 10 సీట్లు 20 సీట్లు తీసేసుకున్నా కూడా కొట్టేశాడు. అంటే ఇప్పుడు బేరాన కూర్చున్నప్పుడు నువ్వు మార్కెట్ లో కూర్చున్నావు, బేరాన కూర్చున్నప్పుడు అవతలడు తక్కువే అడుగుతాడు, 10 సీట్లు తీసుకో, 5 సీట్లు తీసుకొని అడుగుతాడు. నువ్వు నెగోషియేట్ చేయడంలో ఉంటుంది కదన్నా, నీ బలాన్ని నువ్వు నిలబడకుండా ఉంటది. కాకపోతే ఏంటంటే, వాట్ ఎవర్ కళ్యాణ్ గారు డిడ్, ఆయన కరెక్ట్ చేసినా రైట్ చేసిన ఏం చేసినా పక్కన పెడదా, రిజల్ట్ అయితే ప్రాపర్ గా ఈల్డ్ ఇచ్చిందా లేదా మనకి, మనం మళ్ళీ మన మనసు నిండిపోయే రిజల్ట్ అయితే వచ్చేసింది ఒకటి. మనం ఇప్పుడు ఏమనుకున్నాం, ఇది తప్పేమో ఇది రైట్ ఏమో అది ఇది అనుకున్నాం. నాకు కూడా నిజంగా నా మనసులో ఒపీనియన్ లేదు, పర్సనల్ ఒపీనియన్ అయితే నేనే కళ్యాణ్ గారికి చెప్పే అవకాశం ఉంటే నేను అనుకునేది ఏంటంటే, శుభ్రంగా స్టేట్ లో చూసుకుందాం సార్, సెంటర్ కి మీకు సంబంధించిన వాళ్ళు పంపించారంటే వాళ్ళు చూసుకుంటారు అక్కడ పని. ఇప్పుడు సెంటర్ లో 2 MPలు ఉన్నాయి, రాజ్యసభ ఏదో పోవచ్చు మనకి, ఇంకేదైనా పోస్టులు అక్కడ సెంటర్ లో కూడా మూడు పోస్టులు ఉంటాయి, అవి ఇచ్చే అవకాశం ఉంటది. సో అవన్నీ తీసుకుని అక్కడ మన మనుషులు పెట్టి మీకు లాయల్ గా ఉండేవాళ్ళు, మీ మాట ఏదంటే అదే నమ్మకస్తులు బోల్డ్ మంది ఆయన ఆయన అక్కడ ఆయన కూర్చోబెట్టి ఇక్కడ మీరు చూసుకున్నారంటే టాప్ ఉంటుంది. ఎందుకంటే ఈయన ఏమంటే చేస్తారు నాగబాబు లాంటి జనరల్ చూసే. సో అలా జరిగింది అనుకోండి, బాగుంటది అది. కానీ ఆయన నిజంగా పైకి వెళ్తానికి చూస్ చేసుకున్నాడంటే ఏమండి, నిజంగా మనం మనకి పాజిటివ్ వే లో చెప్పుకుంటానని చెప్తున్నాను. మనం 19 పోయినప్పుడు మన అందరి పరిస్థితి ఏంటి, నేను చెప్పాను కదా, పిచ్చోళ్ళు తిరిగానండి రోడ్ల మీద అర్ధరాత్రి 2 గంటలకి 2 ఇంటికి నిద్ర పట్టట్లేదు, ఏడుపు రావట్లేదు, ఏడుపు వచ్చేసిన బయటకు పోద్ది కనీసం, అది రాదు మనకి ఏడుపు రాదు, బాధలో నా కళ్ళలో నీళ్లు రావండి, ఇంకా అలా పిచ్చుడు తిరుగుతాడు, అలా తిరుగుతూ కూర్చున్నాను, దీన్ని అలా పట్టుకు కూర్చుంటే ట్రోల్స్ బాధపడాలి. కానీ పోయింది ఉంది కదా,